గుర్తుపెట్టుకో మేము అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనానికి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడని ఈ రోజు కొలుస్తుంటే నువ్వు ఏం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్‌ని ప్రబలుస్తున్నాడా? గుడుల దగ్గర కూర్చొని కన్వర్షన్ చేస్తున్నాడా? ఎక్కడన్నా చూసావంటరా జగన్మోహన్ రెడ్డి గారి గుళ్ళేకి వెళ్ళి అమ్మ మీరు మారండి అని ఎక్కడన్నా చూసావా? వాళ్ళ తల్లి, వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ బావగారు వాళ్ళు వాళ్ళ కుటుంబ ప్రార్థన రహస్యంగా ప్రార్థన చేస్తారు. అది ఆయన ధర్మము. దేవుడు చెప్పాడు కాబట్టి జనాలను ఒకటే. క్రైస్తవ మతంలో ఏముంది నువ్వు చెప్పురా? క్రైస్తవ మతంలో ఏముంది? దొంగతనం చేయకూడదు, ఇతరుల సొమ్ము ఆశించకూడదు, గర్వపడకూడదు, లేకపోతే వ్యభిచారం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని క్రైస్తవతంలో ఉంటే ఈ 4 వచనాలు చెబితే జనాలు మారుతున్నారు. ఎంతోమంది మారారు. ఇవాళ అన్య కులస్తులే క్రైస్తవత్వంలో. నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలలో మేము హిస్టరీ తీసాము. 1,25,00,000 మంది పైన యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. 1,25,00,000 మంది అన్య కులస్తులు ఇవాళ యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నారంటే మీకేమన్నా తెలుసురా? కులం మారితే మతం మారుద్ది, మతం మారితే కులం మారుద్దని నువ్వు రకరకాలుగా చేసి 2 అన్నదమ్ములు ఉన్న మాదిగా మాలలకు చిచ్చు పెట్టి మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి 2 కులాలను విడదీసింది నువ్వు. ఇవాళ కోర్టులు కూడా అదే చెబుతున్నాయి. కులం ప్రాతిపదిక కాదు, మతం ప్రాతిపదిక కాదు, కులం వేరు మతం వేరు, మతంలో ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు అని చట్టం చెబుతుంటే చట్టం నీకు తెలియదు అంటారా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. జగన్మోహన్ రెడ్డి గారు చట్ట వ్యతిరేక, నువ్వు చట్ట ద్రోహివా? చట్టానికి నువ్వు చుట్టమా? జగన్మోహన్ రెడ్డి గారు చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. ఆ అధికారం ఎవరిచ్చారు? ఎవరిచ్చారని మాట్లాడుతున్నావు? వరే 51% ఓట్లతో 84%తో ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చేపట్టిన నాయకుడు రా. నీ చరిత్రలో కాదు. నీ బాబు తిరుపతిలో జోబులు కొట్టేటోడు. నీ తాత ఏం చేశాడో ఎవరికి తెలియదు. నీ అమ్మ ఏం చేసింది అందరికీ తెలుసు. ఇళ్ళంబడి తిరిగి పాలు మజ్జిగ అమ్ముకుండేది. ఇవాళ నీకు 1000 కోట్లు ఎట్టొచ్చినాయిరా? చంద్రబాబు ఎన్టీ రామారావును నిలువుగా చంపి పార్టీని లాగేసుకొని నీ పార్టీ నీది కాదు, కులం జెండా నీది కాదు, నువ్వు ఇవాళ మత రంగు పూసుకొని మొన్నటిదాకా కులం చేశావు, ఇప్పుడు మతాల రంగు పూస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్రవాదా? ఫేక్ ముఖ్యమంత్రి? ఒరే నీలాంటి వాడురా ఫేక్ ముఖ్యమంత్రి. 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలినంటాడో 14 పైసలు పనిచేసినోడు కాదు. దోచుకోవడం దాచుకోవడం తప్ప నీకు ఏది లేదు. ఇవాళ అరబ్ కంట్రీలలో సింగపూర్, జపాన్లో నీ డబ్బు ఎంత ఉందో ఒక్కసారిగా నా మోడీ గారు కళ్ళు తెరిస్తే ఇమీడియట్గా నీ మీద వేసి ఆ డబ్బు అంతా తెప్పించేసి రాష్ట్రానికి పంచితే రాష్ట్రానికి 25,00,000 ఫర్ కుటుంబానికి ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది చంద్రబాబు నాయుడు డబ్బు. ఈయనగిన ఇటు అరబ్ కంట్రీలలో, జపాన్లో, సింగపూర్లో ఉన్న డబ్బుగిన చంద్రబాబు నాయుడు దాచుకున్న డబ్బు బయటికి తీస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి 25,00,000 వస్తాయి. మేము చెప్తున్నాం ఆధారాలతో సహా మేము బయట పెట్టగలుగుతాం. మీరు చెప్పగలుగుతారా? అమరావతి, అమరావతి పేరు చెప్పి వేల ఎకరాలు సంపాదించుకొని ఇక్కడే రాజధాని ఉండాలని 4 గ్రామాలను పట్టుకొని కులాన్ని పెట్టి పేడ్ యాక్టర్ను పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడుతున్నావు. ఆడ ధర్నా చేసేది పేదలు చేస్తుంటే వాళ్ళని హేళన చేస్తావా? నందిగామ సురేష్ గారి మీద నువ్వు దాడికి ప్రయత్నం పేరేపిస్తావా? నువ్వు అదే చేస్తుండు. నువ్వు ఎక్కడ ఆంధ్రలో తిరుగుతావు? నీ అంత మేము చూస్తాం. క్రైస్తవులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకతాటిపైన ఉన్నారు చంద్రబాబు నాయుడు. నిన్ను తీసుకెళ్ళి బంగాళాఖాతంలో జీవితంలో కాదుగా ఇంకా ఒక 30 సంవత్సరాలు నువ్వు బయటికి లేకుండా తొక్కేస్తామని ఒకసారి విన్నవించుకుంటూ ఇకనైనా జాగ్రత్తగా ఎక్కడ మాట్లాడినా ఒరే వరలరామయ్య కానీ, వాడు పటామి కానీ, ఇంకొకటి కానీ ఎవడు మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జనాలు అందరికీ తెలిసిపోయింది. ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ ధర్నాలు లేవు, రాష్ట్రము హతలాకుతలం అయిపోతుందంట. వాడు అంటాడు వాడు పావల కళ్యాణ్ గాడు. ఎక్కడ హతలకుతలం అయ్యేది? రోజుకొక ఊరు వెళ్ళి రోజుకొక డ్రామా వేసి డ్రామా మాట మాట్లాడతావు. నువ్వు కూడా రాజకీయం చేసేవాడివి అంటారా ఎదవా? ఇక మీదట రాష్ట్రంలో తిరగాలంటే ఈ కోవిడ్ యాక్షన్ అయిపోయిన తర్వాత మీ సంగతి ఏంటో మేమే తేలుస్తాం. గుర్తుపెట్టుకోండి. కోవిడ్ మూలాన మేము దూరంగా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।